క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక కీర్తన విందాము. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమనందు ఆశ్రుడైనటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి అలాగనే మన జీవితాల్లో ఆయన కుమరించిన తన యొక్క కృప కనికరాన్ని బట్టి మనము బ్రతికినంతకాలము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింప బదులమై ఉన్నాము. అది ప్రతిదినము చెల్లించుట మన యొక్క ఆత్మీయ జీవిత యొక్క వికాసానికి సూచనగా మనం గ్రహించాలి. అయితే ఈ సమయంలో మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. ఈ సమయంలో ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేసేటువంటి అంశం ఏంటంటే దేవుని అనుగ్రహం అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుగ్రహము అనేటువంటి పదం ఏదైతే ఉందో దేవుని యొక్క దయగల మనస్సును జాలిగల మనస్సును అలాగనే అర్హతను కల్పించేటువంటి దయగల ఆలోచనలను అలాగనే అర్హతనిచ్చేటువంటి మనస్సును ఇంకా చెప్పాలి అనంటే
ముందుగా సిద్ధం చేయబడినటువంటి క్షేమకరమైన స్థితిని దయచేసేదానికి ఆలోచన కలిగి ఉండటం అనేటువంటి అర్థాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ అనుగ్రహము అనేటువంటి మాట దయ చూపించటము లేక దయ పొందటం అనేటువంటి భావాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అందుకని ఇది రాజుల కాలాల్లో బాగా ఎక్కువగా దీన్ని వాడటం మనం గమనిస్తూ ఉంటాం. రాజాగ్రహము అంటాం, ఆగ్రహం అంటే కోపము, రాజ అనుగ్రహము అని అంటాం. అనగా రాజుకు వారి మీద దయ కలగటం, ప్రేమ కలగటం అనేటువంటి మాటలు మనం పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే దేవుని అనుగ్రహము అనే విషయాన్ని. ఏంటి దేవుని యొక్క అనుగ్రహము అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, వాస్తవానికి ఈ లోకము దేవుని చేత నిర్మించబడినప్పటికీ ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూ అనుభవిస్తున్నటువంటి మానవుడు దేవుని చేత పుట్టింపబడి బ్రతికించబడి కొనసాగిబడి నడిపించబడుతున్నప్పటికీ కూడా మరి చాలామంది ఎక్కువగా దేవుణ్ణి అనుగ్రహాన్ని పొందలేనటువంటి వారిగా, ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం నాకు అక్కరలేదు అన్నట్లుగా జీవించే పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతం కలిగిన వారు కొనసాగిస్తూ ఉంటారు. అలాగనే మరి దేవుని నమ్మినటువంటి వారు కూడా, అది వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికీ ఇంకా దేవుని యొక్క అనుగ్రహంతో నాకు పనేమీ లేదు అన్నట్లుగా వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ దేవుని యొక్క అనుగ్రహమే, ఆయన యొక్క దయ అనేటువంటిదే మన మీద లేని పక్షంలో ఈ లోకంలో ఏ మానవుడు కూడా జీవించటం అలాగనే అతను క్షేమంగా ఉండటం అనేటువంటిది సాధ్యం కానటువంటి పనిగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ విషయాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక రెండు ప్రత్యేకమైన సందర్భాలలో దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించి మాట్లాడటం మనం గమనిస్తుంటాం. ఆ రెండు ప్రత్యేకమైన సందర్భాలు ఏంటని మనం పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదాము. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అనేటువంటి మాటను పరిశీలిస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క కరుణా కటాక్షాల చేత నిర్మించబడినటువంటి మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగినటువంటి దేవుడు అతనికి సాటియైన సహాయాన్ని ఇవ్వాలన్న ఉద్దేశాన్ని కలిగి, నాకు సహాయం కావాలి అనేటువంటి ఆలోచన మానవునికి పుట్టకముందే ఆ ఆలోచనను, అవసరతను గుర్తించి దేవుడు మొదటి మానవుడైనటువంటి ఆదామునకు సాటియైన సహాయముగా స్త్రీని ఇచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవాళ్ళకందరికీ కూడా, ప్రతి పురుషునికి కూడా మరి సాటియైన సహాయంగా భార్య అనేది ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క నియమాన్ని ఎదిరించేటువంటి వారుగా ఉంటే వారిని దేవుడు ఎప్పుడు కూడా మరి వాళ్ళు అంగీకరించినట్లుగానో లేక వాళ్ళు అందరికంటే ఒక ప్రత్యేకమైన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని దేవుడు అంగీకరించడం లేదు. కానీ ఇది మానవుని జీవితానికి అవసరం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చెప్పబడినటువంటి మాట, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు అనగా భార్య అనేటువంటి మేలును పొందుకున్నటువంటి వాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత ఇట్లాంటి సందర్భాన్ని గురించి మరొక చోట ఏమని చెప్పబడుతూ ఉంటుందంటే, అంటే ఇక్కడేమో భార్య దొరికితే దేవుని అనుగ్రహం పొందినట్టు అని చూస్తూ ఉన్నాం. అలాగనే మత్తయి సువార్తలో మరొక వాక్యభాగాన్ని మనం పరిశీలన చేయగలిగినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాము. అందుకు ఆయన, అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింప నేరరు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ సందర్భం ఏంటి అని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారిని విడాకుల విషయాన్ని గురించి వీళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అందుకే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆయన్ను శోధించాలని వచ్చి, ఏ రకంగా శోధిస్తే ఈయన మాటలో దొరుకుతాడు, ఏ విధంగా ఇతని చేత కాని మాటలు పలికించవచ్చని వాళ్ళు కుయుక్తి పరులై వచ్చి ఆయన అడిగినటువంటి మాట, పురుషుడు స్త్రీని విడనాడుట న్యాయమా, వారు ఒకరినొకరు విడిచిపెట్టడం ధర్మమేనా అని అడిగారు. దేవుడు అలాగని ఎప్పుడు నిర్మించలేదయ్య, వాళ్ళని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు, వారిద్దరూ ఏకశరీరం అయి ఉంటారు, వారికి మరణము తప్ప వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు అని చెప్తూ అన్నప్పుడు, వాళ్ళు మరి అయితే మోషే ఎందుకు మరి పరిత్యాగ పత్రిక రాసి ఇవ్వాలని విడాకులు ఇవ్వచ్చునని చెప్పాడు అని అడిగారు.
అందుకు ఆయన ఏమన్నాడు అంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి ఎలాగనో మోషే చెప్పాడు, కానీ దేవుడైతే అలాంటి ఉద్దేశం కలిగలేడు అని చెప్పాడు. అని చెప్పి విడనాడబడిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, విడనాడబడిన వాడిని వివాహం చేసుకున్న స్త్రీ కూడా వ్యభిచారం చేస్తూ ఉంది అని చెప్పేసి వారి భవిష్యత్తును, అంటే విడనాడబడిన వాడి యొక్క భవిష్యత్తును గురించి ప్రభు మాట్లాడితే దానికి పేతురు ఎలాంటి అభిప్రాయానికి వచ్చాడు అంటే, పదో వచనంలో భార్యాభర్తలకుండి సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పాడు. అంటే పెండ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయి మళ్ళా వేరే చేసుకోవడం అనేటువంటి ఇలాంటి వాటితో భయంకరమైన వ్యభిచార సంబంధమైన పాపంలోకి వెళ్ళిపోతున్నాము అంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిది కదా అని చెప్పన్నాడు. అందుకు ప్రభు వారు ఏమన్నారు అన్నదంటే, అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరించలేరయ్యా అన్నాడు. అనగా భార్య దొరికి భార్యకు మేలుగా భావించి దేవుని కృపలో తన జీవితాన్ని సంతోషంగా కొనసాగించేవానికి దేవుని అనుగ్రహం ఉంది. అలాగనే ఈ విషయాలన్నీ అవగాహన తెచ్చుకుని అసలు పెండ్లి వద్దు, నేను దేవుని కొరకే బ్రతుకుతాను అనేటువంటి వాడు కూడా దేవుని అనుగ్రహం ఉంటేనే ఆ మాటను మాట్లాడగలడు అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇది అనుగ్రహం అనేటువంటి మాట కేవలం ఈ భూ సంబంధమైన వాటి గురించి మాత్రమే కాదు, కానీ ఇది పరసంబంధమైన గొప్ప మేలును దీవెనను మనుషులకు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఆయన ఎన్నో మేలు చేస్తున్నప్పుడు, వాటిని పొందుకుంటూ ఉన్నప్పుడు, వాటి అన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత కూడా మనము దేవునికి కృతజ్ఞతగా లేకపోతే ఆ అనుగ్రహము దయ అనేటువంటిది లేకపోతే ఎలా సహించగలుగుతాడు ఆయన? ఎన్నిసార్లు మేలు చేసినప్పటికీ ఆ మేలుకు కృతజ్ఞత చెల్లించలేని వారి పక్షంలో ఆయన ఎలాగన సహించగలుగుతాడు? కనుక ఈ భౌతిక సంబంధమైనవన్నీ కూడా మనము దేవునికి ఇస్తున్నామని అనుకుంటున్నాం, కానీ వాటి విషయంలో దేవుడు పెద్దగా సంతోషించేది ఏమీ లేదు. కానీ కృతజ్ఞత భావం వీళ్ళ దగ్గర ఉంది అనేటువంటి ఒక గుణాన్ని మాత్రం ఆయన పరిశీలించగలిగిన గొప్ప దేవుడు అయ్యున్నాడు. కనుక కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే, దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది రాజులు ఇతరుల పట్ల చూపించేటువంటి దయలాంటిది కాదండి, లేక అధికారులు ప్రజల పట్ల చూపించే దయలాంటిది కాదు, లేక శిక్ష విధింపబడిన వారి పక్షంగా శిక్షించేవారు చూపించేటువంటి దయాగుణం జాలి కాదండి ఇది. ఇది ఎలాంటిది అంటే, దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఎంత వ్యతిరేకమైన స్థితిలో దేవుని ఎదుట మనం బ్రతుకుతున్నప్పటికీ, ఒకవేళ దేవునినే దూషించి ఆయన మీద తిరుగుబాటు చేసినట్లుగా వ్యవహరించినప్పటికీ, అలాంటి దుర్మార్గులుగా కృతజ్ఞత లేని వారుగా ఉన్నటువంటి వారి విషయంలో కూడా వారు మారు మనసు పొందాలని, వారు మార్చబడాలని, వారికి నిత్యజీవం ఇవ్వాలని, వారిని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలనేటువంటి మహోన్నతమైనటువంటి దయ కలిగినటువంటి వాడు దేవుడు. దేవుని యొక్క అనుగ్రహం అంతగా ఉంటుంది. మన యొక్క దయకు కొన్ని హద్దులు ఉంటాయి, అలాగే మన దీర్ఘశాంతానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతముగా దేవుని యొక్క దయను మనం పరిశీలిస్తే అది హద్దులు లేనిటువంటిదై ఉంటుంది. అందుకని ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు మనం పరిశీలన చేయగలిగినట్లయితే, మొదటగా మనం పరిశీలించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం ఈ రోజున. ఎవరు ఈయనంటే, జక్కయ్య అనేటువంటి వ్యక్తి. ఈయన యూదుడే, అనగా ధర్మశాస్త్రం ఎంతో కొంత తెలుసును, అలాగనే పూర్వం నుంచి యోధా మత సంబంధమైన వ్యక్తిగా జీవించిన కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అతను కూడా యోధా మతస్థుడుగాను యూదుడుగాను పిలువబడతా ఉన్నాడు. కానీ ఆయన యొక్క జీవన విధానాన్ని, తన యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్లయితే అతడు ఏమై ఉన్నాడు అని అంటే, 19వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని చెప్పబడతా ఉంది. ఈయన ఎవరు అనంటే, ట్యాక్స్ కలెక్టరు. ఇంకా చెప్పాలి అంటే గుత్తదారుడు అంటే కాంట్రాక్టరు. అంటే ప్రజల దగ్గర ఎంత పన్ను అయితే వసూలవుతుందో అంత పన్నును అతను గవర్నమెంట్కు ముందు కట్టేసేసి తర్వాత ప్రజల దగ్గర అంతకంటే రెట్టింపు అతను వసూలు చేసుకునేటట్లుగా కాంట్రాక్ట్ చేసుకుంటాడు అనమాట. మళ్ళీ ఆయన కింద కొంతమంది ఉద్యోగస్తులను పెట్టుకుంటాడు. ఆ ఉన్నటువంటి సొంకపు వసూలు చేసేటువంటి వారు కూడా
వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా అనుకూలతను బట్టి వాళ్ళు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఈయన వేసిందే ఎక్కువ భారం అనుకుంటే ఈయన కింద పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళు కూడా వాళ్ళ దేశాల్లో వాళ్ళు కూడా వసూలు చేసుకుంటూ ఉంటారు. అందుకని సుంకరులు అని అంటే యూదుల్లో చాలా హేయమైనటువంటి భావన ఉంది, అనగా వీళ్ళు పాపులు, ఎందుకంటే వాళ్ళు దుర్మార్గంగా వసూలు చేస్తూ ఉంటారు, అన్యాయంగా బ్రతుకుతూ ఉంటారు, ఎంతసేపు ధనార్జన ధనమే జీవితం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారని వీరి మీద ఒక అభిప్రాయం ఉంది అప్పట్లో ఉన్నటువంటి ప్రజలకి. అందుకని ఈ లూకాసు వార్తలోని 3వ అధ్యాయంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి అనేక మంది ప్రజానీకం వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో సామాన్యులైనటువంటి వారికి యోహాన్ చెప్పింది ఏంటంటే, మీరు మారు మనసు తగిన ఫలములు ఫలించండి అంటే, మేము ఏం చేస్తే మారు మనసు పొందినట్లు ఏం చేయాలి మేము అని అడిగారు. అందుకు ఆయన ఏం చెప్పారు అని అంటే, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వండి, ఒకటి ఇవ్వండి, అలాగే ఆహారం కలిగినటువంటి వాడు నీ ఆహారానికి ఏమి లేని వానికి పెట్టండి అని అన్నాడు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య ప్రారంభించే సమయానికే ఈ సుంకరులుగా ఉన్న వారి యొక్క స్థితిగతులు ఎలాగొన్నాయి అన్నదంటే, వారు నిర్ణయింపబడిన పన్ను కంటే రెట్టింపు పన్నును వసూలు చేసుకుని దోచుకునేటువంటి వారుగా ఉన్నారన్నమాట. కనుక సుంకరుల విషయంలో హేయమైనటువంటి భావన అప్పట్లో ఉన్నటువంటి యోధా ప్రజలందరికీ ఉంది. కనుక యోహాన్ వారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు మీకు నియమించబడిన దానికంటే ఎక్కువగా తీసుకునొద్దు అని చెప్పేసి చెప్పారు. అందుకనే యేసుప్రభు వారు జక్కయ్య అనేటువంటి వ్యక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు, యేసుప్రభు వారు సందర్శించిన సమయంలో ఇలాంటి గుత్తపుదారుడుగా ఉన్నటువంటి జక్కయ్య అనేటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో యేసుప్రభు వారు ప్రయాణం చేసిన సందర్భంలో ఈయన యేసుప్రభు చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. గమనించండి, యేసుప్రభు వెనక జనులు గుంపులు గుంపులుగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు అన్నట్టు జనుల గుంపు, ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి పొట్టివాడుగా ఉన్న కారణం చేత ఈయన యేసుప్రభుని నేరుగా చూడలేనంత జనసమూహం గుంపు ఆయన చుట్టూ ఉన్నారు. కనుక ఆ ప్రజల్లో తను చూడటం సాధ్యం కాదని చెప్పేసి అతడు ఆయన చూసేదానికి ఆశ కలిగి మేడి చుట్టూ ఎక్కినట్లు మనం గమనిస్తూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. అంటే ఇప్పుడు ఈయన సుంకపు గుత్తుదారుడే, కాంట్రాక్టర్గా ఉంటూ ఉన్నాడు, అనేక మంది తన దగ్గర ఉద్యోగస్తులు ఉంటే ఉండవచ్చును, అయినప్పటికీ తన జీవితంలో యేసు ఎవరో అనేటువంటిది చూడాలనేటువంటి ఆశను మనం చూస్తూ ఉన్నాం. అలాగన ఆయన పట్ల ఆశ కలిగి ఆయన చూసేదానికి వెళ్ళినటువంటి జక్కయ్య మనసును దేవుడు గుర్తించాడు. కనుక ఈ జక్కయ్యని ఎవరో పట్టించుకోకపోయినా, ఆయన చెట్టెక్కాడో లేదో సంగతి ఎవరు గమనించకపోయినా, యేసుప్రభు నేరుగా చెట్టు దగ్గరకు వచ్చి ఆయన తలపైకెత్తి చూసి జక్కయ్య కిందకు దిగిరా అని ఆయన పిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దీనిలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అని పరిశీలన చేస్తే, దేవుని యొక్క అనుగ్రహము ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఈ లోక సంబంధమైన స్థితిగతుల కొరకు, అవసరాల కొరకు, రోగాల కొరకు, అప్పుల కొరకు, బాధల కొరకు, కష్టాల కొరకు దేవుని నమ్ముకుంటే సహాయం చేస్తాడనుకునేటువంటి ఆపద బొక్కుల విశ్వాసాలు నమ్మకాలు కలిగినటువంటి వాళ్ళ మీద అనుగ్రహం ఉండదండి. కానీ దేవుడు చూపించాలనుకున్న అనుగ్రహం ఏంటంటే, అది శాశ్వతంగా ఉండేటువంటిది. ఈ భౌతిక సంబంధమైనటువంటి దయ అనేటువంటిది ఎవరైనా చూపించవచ్చును, అది మళ్ళీ అవసరం అవుతూ ఉంటుంది మనకి. కనుక పదే పదే అవసరమయ్యే దాని గురించి కాకుండా శాశ్వత కాలం ఉండేటువంటి గొప్ప ఆ స్వాస్థ్యాన్ని పొందేదానికి దేవుడు మన మీద దయ అనేటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఇంటికి వస్తాను అంటే గబగబా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎళ్ళా, అతనికి 4 గంటలు మరలా చెల్లుతుందని ప్రభువుతో చెప్పాను. గమనించండి, ప్రభు వారు మారు మనసు పొందమని ప్రకటన చేశాడా ఆయనకి, లేక దేవుణ్ణి నమ్ముకొని బోధ ఏమన్నా చేశాడా? పరిశీలన చేయండి. నువ్వు మారవయ్య ఎందుకు ఎలా ఉంటావు అని చెప్పేసి ఆయనకి ఎవరన్నా హెచ్చరికలు చేశారా, బోధించారా, బుద్ధి చెప్పారా? ఏమీ చేయలేదు. కానీ ప్రభు అక్కడికి చేరగానే అతను తన స్థితిని గమనించుకుని, ఇలాంటి వాడి ఇంటికి ప్రభు వచ్చాడు
కనుక ప్రభు వచ్చినటువంటి ఇల్లు నేను శుభ్రం చేసుకోవాలి, దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అలాగే నా స్థితి కూడా నా దగ్గరకు వచ్చిన ప్రభువుకు తగ్గట్టుగా ఉంచుకుంటే ఆయన యొక్క అనుగ్రహం నేను పొందుతాను. ఎందుకు అంటే నేను ఎవరికీ కనబడకుండా రహస్యంగా మేడి చెట్టు ఎక్కాను, కానీ అందరి మధ్యలో ఉంటూ కూడా నన్ను ప్రత్యేకంగా చూసినటువంటి గొప్ప దేవుడు అని యేసుక్రీస్తుని గురించి ఆయన గుర్తెరిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనలను దేవునికి అనుగ్రహం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మనము దేవుని వెంబడించేదానికి, మారు మనసు పొందేదానికి, మన జీవితాలను చక్కపరుచుకునేదానికి మన మనసు ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపణ చేస్తూనే ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మనం ఎవరైతే పాపులుగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే అవిధేయులుగా ఉంటున్నారో, వారిని మన కళ్ళ ముందు పెట్టుకొని ఈ హెచ్చరిక చేసినటువంటి మనసును కానీ, మనం వెంటాడుతూ మారుమనసు పొందమని ప్రోత్సహిస్తున్న దేవుని అనుగ్రహాన్ని కానీ మనం తన్నుకుంటూ దాన్ని నెట్టుకుంటూ పాప సంబంధ జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సందర్భాల్లో దేవుడు మారుమనసు పొందమని నీ మనసును ప్రేరేపించి ఉండవచ్చును? ఒకవేళ అలాగ నన్ను మారుమనసు పొందగలిగితే ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో కదా, దేవుని యొక్క దీవెన ఎప్పుడు ఉండేది కదా. ఈ గిల్టీ ఫీలింగ్ అనేటువంటిది, లేక నేను తప్పు చేస్తూ ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క అపరాధ భావం మన మీద ఉండకుండా ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలుగా ఉండేదానికి దేవుడు ఒక భాగ్యాన్ని కలుగజేశాడు. అలాగనే రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు బాగా తెలిసినటువంటి అపొస్తలుడు అయినటువంటి పౌలు, ఆయన పరిసయ్యుల తెగకు చెందిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. ఈయన బెన్యామీను గోత్రికుడు. పరిసయ్యుల తెగ అనంటే యూదుల్లోకెళ్ళ ఒక మంచి విశ్వాస సంబంధమైనటువంటి నిష్ట కలిగినటువంటి తెగ అన్నమాట వీళ్ళు. పైగా ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి గమలియల్ అనేటువంటి ఒక మంచి అనుభవం కలిగిన, మంచి సామర్థ్యం కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుని యోధ్యతడు, వాక్యం నేర్చుకుని మంచి యోధుడిగా సిద్ధపడినటువంటి వ్యక్తి. ఆయన ప్రభు మార్గం ఎరగకపోయినా ధర్మశాస్త్రాన్ని ఎరిగి తనకున్న విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రం కొరకు ఏదైనా చేసేదానికి, అనగా తనకు ప్రాణమైనా దేవుని కొరకు పెట్టేదానికి అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని తన యొక్క అనుగ్రహాన్ని చూపించి తన వైపుకు సంపూర్ణంగా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మనకు తెలుసున్న సౌలు యొక్క జీవితం, ఆయన క్రైస్తవులను హింసించి బంధించి పట్టి తెచ్చి చెరసాల్లో వేసి వాళ్ళని బాధ పెట్టేదానికి దమస్కుకు వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో దేవుడు అతన్ని సంధించాడు. ఇదేంటి, నేను చేసే దేవుని పరిచర్యే కదా, దేవుడు ఆజ్ఞాపించినట్టు ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నాను కదా, నాతో మాట్లాడుతుంది ఎవరు, నాకు ఈ సంగతులను తెలియజేస్తూ ఉంది ఎవరు అని తిరిగి ఎప్పుడైతే తను ఆలోచన చేసుకోవటం మొదలుపెట్టాడో, అప్పుడు దేవుని యొక్క నిజమైనటువంటి అనుగ్రహానికి మరి దగ్గరగా వచ్చాడు. అందుకని తన యొక్క గత జీవితాన్ని గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:12-13 వచనాలను చదువుదాము. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. గమనించారా, క్రీస్తు యొద్దకు రాకముందు ధర్మశాస్త్రానుసారంగా చేసినటువంటి పనిని ఏ మనసుతో చేశాడట ఆయన? అవిశ్వాసంతో చేశాను, తెలియక చేశాను. అంటే సరైనటువంటి విశ్వాసంలో నేను ఇంకా నడిపించబడలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటూ వివిధ గ్రూపుల్లో, వివిధ మత శాఖల్లో కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరులను గుర్తించాల్సిన విషయం ఇది. ఏంటిదంటే, దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గము కాకుండా మనము మనకు అనుకూలమైనటువంటి అనేకమైన మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ, ఇదిగో సౌలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే తెలియక చేశాను, అవిశ్వాసంతో చేశాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి సంగతులు, అపోస్తలులు తెలియచేయనటువంటి సంగతులు, ఆదిమ సంఘానికి దేవుడు ఇవ్వనటువంటి సంగతులను ఎన్నింటినీ రోజున మనం మన యొక్క స్థానిక సంఘాల్లో, మన యొక్క జీవితాల్లో అనుసరించుకుంటూ పోతూ ఉన్నాం. కనుక ఇలాంటిది ఉన్నప్పుడు మనలో దేవునికి అనుగ్రహం ఎలాగని పనిచేస్తుంది, దేవుని యొక్క అనుగ్రహానికి మనం సంపూర్ణంగా ఎలా మన అర్హులమవుతాము అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. అందుకని పౌలు తన గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే,
ఆయన అంటాడు, నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, అయితే నేను మరి నా స్థితి ఏంటిదంటే పాపుల కల్లా ప్రధాన పాపిని అంటాడు. ఏమంటే గమనించండి, పౌలు నిజంగా పాపంతోనే ఉన్నాడా? ధర్మశాస్త్రాన్ని పాటించేటప్పుడు పాపంతోనే ఉన్నాడా? అంటే భౌతిక సంబంధమైన ఏ పాపం దాంతో లేదు. అందుకని రాజులు ఎదుట మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను బాల్యం నుంచి ఎలాగను బ్రతికానో, నా జీవితం ఎలాంటిదో, నా చుట్టూ ఉన్నటువంటి యూదులను అడిగి మీరు తెలుసుకోవచ్చును, అలాగే గమలియల్ అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నాను, కనుక నా నడవడి అంటే మీరు విచారించి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆయన సభలో నిండు సభలో మరి సవాలు విసిరినట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తులోనికి రాకుండా, నడిపించబడకుండా, క్రీస్తు యొక్క నియమాలను వెంబడించకుండా ఉన్నందుకు తన్ను తాను ఏ విధంగా ఆయన అన్వయించుకున్నాడు అంటే పాపుల్లోకెల్లా ప్రధాన పాపిని అని. ప్రియ సహోదరుడు సహోదరి గమనించండి, ఈరోజున మన విశ్వాసం, నా విశ్వాసం, నా భక్తి, నా నీతి దేవుని దగ్గర చెల్లో. అందుకని పౌలు కూడా దానికని అంటాడు ఫిలిప్పి పత్రికలో, ఫిలిప్పి పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందుకు పడిన మిత్తము అని అంటాడు. ఆయనకొక నీతి ఉంది, ఆయనకొక విశ్వాసం ఉంది, ఆయనకొక మత సంబంధమైన పద్ధతులు ఉన్నాయి. కానీ అవన్నీ క్రీస్తు దగ్గర చెల్లవు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి పనికిరావు. అందుకే నా నీతిని కాకుండా దేవుడు ఉచితంగా అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన ఎదురు కనబడాలని నేను ప్రయాసపడుతూ నా ముందున్న నేను విడిచిపెడతా ఉన్నాను, నాకు లాభకరమైన వాటిని పెంటతో సమానం ఎంచుకున్నాను అని తన యొక్క జీవితాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజున మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుందంటే ఆ అనుగ్రహము పొందే క్రమంలో దేవుడు వేటిని 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 క్రమపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ వెళ్ళాడో ఆ అడుగుల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళితే సరిపోద్ద తప్ప ఈరోజున మళ్ళా క్రొత్త మార్గాలను, క్రొత్త పద్ధతులను, క్రొత్త ఆలోచనలను తీసుకుని వచ్చి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఆయన మెప్పించేద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తించి దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేటట్లుగా జీవించాలని ప్రభువును బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో మీ యొక్క అనుగ్రహము ఎంత ఉన్నతమైనటువంటిదో, దాని ద్వారా ఎవరెవరిని మీరు స్వీకరిస్తూ ఉన్నారో ఈ విషయాలను క్లుప్తంగా ఆలోచన చేశాం. నాయన, మాకున్నటువంటి నీతి, మా విశ్వాసము, మా భక్తి కాకుండా మీ యొక్క లేఖనానుసారమైన విధానంలో మా జీవితాలను కొనసాగించి మీ యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా మరి యోగ్యులుగా ఎంచబడి మీ కృపలో జీవిస్తూ మీరిచ్చే వాగ్దాన సంబంధమైన ఆ స్వాస్థ్యములో పాల్పములు పొందగలిగే భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవిస్తారని ఈ మనవలన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నావు తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్: క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట బేతవోలు గుడివాడ, పిన్ నెంబర్ 5213301. మా ఫోన్ నెంబర్ 9396804042. సత్యమైన దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.